ఛత్తీస్గఢ్లో మరోసారి మావోయిస్టులు వేభత్సం సృష్టించారు రాజనందగావ్ జిల్లాలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను దారుణంగా కాల్చి చంపారు బోర్తలావు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజేష్ సింగ్ రాజ్పూత్ అనిల్ కుమార్ సామ్రాట్లు బైక్పై వెళ్తుండగా పథకం ప్రకారం మార్గం మధ్యలో దాడి చేసినట్లు రాజనందగావ్ ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు కానిస్టేబుల్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కూడా తగలబెట్టినట్లు తెలిపారు ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మరణించినట్లు వెల్లడించారు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు